డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కి చెందిన నాగారం జెడ్పీటీసీ, వర్ధమాన కోట ఎంపీటీసీలతో పాటు 400 మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తోందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ కు కంచుకోటగా మారిందంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నాగారం జెడ్పీటీసీ, వర్ధమాన కోట ఎంపీటీసీ, వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో. ఈ సందర్భంగా మంత్రి గారితో మనం మాట్లాడడం సార్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది సార్, మొన్న మునుగో నియోజకవర్గంలో చూసాం, ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో, ఇక ముందు అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుంది సార్? పార్టీ చేరికలు చూసినప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ దివాల కోరుతనం బయటపడతా ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి నిరోధక తత్వం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. పునర్ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం అడిగినందుకు కాల్చి చంపిన కాంగ్రెస్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటుందని చెప్పి దాంట్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలు భావించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రగతి పదంలో సాగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తున్న సందర్భంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం అందరూ కూడా అర్థమవుతూ ఉంది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా విరక్తి కలిగిస్తూ ఉంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి అనేక మంది స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు కూడా టీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధికి కేర్ ఆఫ్ కేసీఆర్ అనే పద్ధతుల్లో ఇవాళ ఈ దేశంలో పరిపాలన సాగుతున్నది అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే సాగుతుంది. మరి అటువంటి పార్టీ కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలోనే చేరాలని చెప్పి వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా ఈరోజు సస్యశ్యామలంగా మారింది సార్, రికార్డు స్థాయిలో 20 లక్షల ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి కృష్ణా, మూసి, గోదావరి నీళ్లతో. ఏ విధంగా రైతు సంతోషం? ఇవాళ నల్గొండ జిల్లానే ప్రధానమైన ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి, తెలంగాణ రాకముందు 2014 ముందు ఉన్న పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపించిందంటే నల్గొండ జిల్లాలోనే అందరికీ కూడా తెలుసు. 2014 నాటికి ఈ జిల్లా కరువు కాటకాలతో, ఆకలి చావులతో, ఆత్మహత్యలతో సతమతమవుతున్న జిల్లా. ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువ వరిధాన్యాన్ని పండించి దేశానికి అందించిన మొట్టమొదటి జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది గత యాసంగిలోనే. ఈ సంవత్సరం వర్షాకాలం ఇప్పుడు పంట సాగులో కూడా పంట సాగు విస్తీర్ణంలో ఉమ్మడి నల్గొండ జిల్లానే ముందు నిలిచింది. ఇవాళ చేపల పెంపకం విషయంలో కావచ్చు, గొర్రెల పెంపకం విషయంలో కావచ్చు, వాటి నుంచి ఆదాయం సమకూర్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసే దాంట్లో నల్గొండ జిల్లానే ముందుంది. ఇవాళ చెరువులన్నీ కూడా జలకలతో బ్రహ్మాండంగా ప్రజలందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. రైతాంగానికే కాదు, చెర్లలకు నీళ్ళు రావడం అనేది ఇంకా ఇతర అనేక రకాల వృత్తులకు ఆలంబనంగా మారింది. ప్రత్యేకించి మత్స్యకారులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. గతంలో ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఇటొక రెండో మూడో అటొక మూడో నాలుగో మరణించిన వాళ్ళ సమాధులు స్వాగతం ఇచ్చేది కొట్లాటలు, పార్టీల కొట్లాటలలో. కానీ వాళ్ళ ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతంగా అభివృద్ధి చెందిన అనేక పథకాలు, రోడ్లు, సీసీ రోడ్లు, అదేవిధంగా ప్రతి ఊరికి వచ్చిన ట్రాక్టరు, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాటబడిన చెట్లు, బ్రహ్మాండంగా పూల చెట్లు, పండ్ల చెట్లు స్వాగతం ఇస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో. మీరు పట్టుబట్టి తుంగతుర్తి సూర్యాపేటకి నీళ్ళు తీసుకొచ్చారు సార్, మారుమూల గ్రామంలోకి ఈరోజు చెరువులు నిండాయి, అదే చెరువులు ఈరోజు చేపలు పోశారు, అక్కడ అంత పండుగ వాతావరణం నెలకొంది, ఆ కులవృత్తిదారులు ఆ గ్రామాల ప్రజల సంతోషం చూస్తుంటే ఏమనిపించింది? తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం ప్రారంభించినాడు జల విషయంలో కేసీఆర్ గారు ఏమైతే చెప్పినరో ఆ రోజు తను మాట్లాడిన మాట ప్రతి అక్షరం ఇవాళ నిజమై కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఒకప్పుడు వ్యవసాయంలో అద్భుతంగా ముందంజలో ఉన్న సూర్యాపేట జిల్లా మధ్యలో దురదృష్టవశాత్తు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎడారిగా మారిపోయిన స్థితి నుండి 30-40 సంవత్సరాలుగా మత్తడి దున్కిన చెరువులు, మళ్ళీ ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా అదే మాట అదే చర్చ, మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు చెరువులు దున్కుతున్న సార్, మత్తడి దున్కుతున్న సార్ అని చెప్పి అక్కడ రైతులు ప్రజలు ఎంతో ఆనందంతో చెప్తున్న మాటలు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఈ 7 సంవత్సరాల
తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళగా తప్పకుండా మేము గర్వపడతా ఉన్నాం, సంతోషపడతా ఉన్నాం. ప్రతి ఒక్కరి ముఖాల్లో కనపడే సంతోషమే ఇవాళ మాకు ఆనందాన్ని కలిగించే విషయం. కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రజలకు అన్న కలల్ని నెరవేర్చిన సంతోషం ఇంకొకటి ఉండదు, ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది కాళేశ్వరం జిల్లాతో సూర్యాపేట నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గంలో మారుమూల పల్లెల్లో మత్తలు దుంకుతూ ఉన్నాయి. ఆ చెరువుల్లో ఈరోజు చేపల పంపిణీ కూడా జరిగింది. మొత్తంగా పార్టీ చేరికలతో టీఆర్ఎస్ పార్టీ కంచుకోటతో ఈరోజు జిల్లా ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి నదీ జలాలతో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ టీఆర్ఎస్ అని చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్టీ.